ప్రైజ్లాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం అపోస్తల కార్యములు 2:42 రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఇండు. విశ్వాసుల సహవాసం. వాళ్ళు అపోస్తలుల బోధన వింటూ సహవాసములోను రొట్టె విరుచుటలోను పాలి భాగస్థులై ప్రార్థన చేయటలో నిమగ్నులై ఉండేవాళ్ళు. దేవుడు అపోస్తుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు, చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనలో దైవభీతి కలిగింది. భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గర ఉన్న ప్రతి వస్తువును అందరితో కలిపి పంచుకునేవాళ్ళు. తమ ఆస్తిని వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్లకు ఇచ్చేవాళ్ళు. ప్రతిరోజు మందిర ఆవరణంలో ఒకే ఉద్దేశంతో సమావేశమయ్యేవాళ్ళు. ఇండ్లలో సమావేశమై ఆహారాన్ని పంచుకునేవాళ్ళు. మంచి మనస్సుతో అమితానందంగా భుజించేవాళ్ళు. దేవుని స్తుతించేవాళ్ళు. ప్రజలందరూ వాళ్ళను ఇష్టపడేవాళ్ళు. ప్రభువు తాను రక్షించిన వాళ్లను విశ్వాసులతో చేరుస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.